ఉల్లాస పల్లవితాలసోకీ నిర్వాహకోరకేమకటాక్షలీలాం శ్రీరంగహర్మ్యతల రేకా శ్రీరంగరాజమహిషీ శ్రియమాశ్రయా శ్రావణ మాసంలో లక్ష్మీదేవికి పూజ చేయడం అనేటువంటిది అతి పవిత్రమైన విశిష్టమైన పూజగా మనందరికీ తెలుసు కదా ఎందుకు అమ్మనే పూజ చేయాలి ఆవిడలో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటి ఆవిడ గుణాలు ఏమిటి అనే విషయంలో పరాశర భట్టర్ వారు మనకి చక్కటి గుణాలను అన్నింటినో అందించారు అందులో ఇవాళ మనం పదకొండవ శ్లోకంలోకి వచ్చాము ఆహురూ వేదానమానం కతిచన కదిచన కదిచారాజకం విశ్వేత రాజన్వత్కేచిదీశం గుణినమీ తం దరిద్రామే విషావేసుజం భవమితి జడా తే తలాత్యకార్షు ఏ శ్రీరంగహర్మ్యంగణ కనకలతే నక్షణం లక్ష్యమాసన్ ఈ ప్రకృతిలో మానవుడి యొక్క స్థితికి అమ్మ యొక్క కటాక్షమే మూల కారణము అందుకే ఈ శ్రావణ మాసంలో అమ్మని పూజిస్తే ఆవిడ దివ్య కటాక్షం పరిపూర్ణంగా మన మీద గనక ప్రసరిస్తే మనం ఆనంద ఐశ్వర్య ఆయురారోగ్యాలతో ఉంటాము అనేటువంటి విషయాన్ని భట్టరు వారు చెప్తూ అంటారు అమ్మ నా క్షణం లక్ష్యమాసన్ నీ దయ గనక ఒక్క క్షణమైనా పడకపోతే వాళ్ళ జీవితాలు వాళ్ళ భావాలు వాళ్ళ మతాలు ఎన్ని రకాలుగా చెడు మార్గాల్లోకి వెళ్ళిపోతాయో తల్లి అదే నీ కటాక్షం పడితే లోకాన్నంతటిని చక్కగా నడిపించే శక్తి వారి మనస్సులో ప్రవేశిస్తుంది అని ఆ విషయమై చెప్తూ మతాల గురించినటువంటి మతము అంటే భావం భావాల గురించినటువంటి ఒక అందమైన శ్లోకాన్ని అందించారు ఆహుహు వేదానమానం అబ్బే అసలు వేదాలే లేవండి అవి మాకు ప్రమాణం కావండి అన్నాయి కొన్ని మతాలు అంటే వేద ప్రామాణ్యాన్ని అంగీకరించని వేద బాహ్య మతాలు అంటారు వాటిని కతిచన కతిచ అరాజకం విశ్వమేత కతిచన అబ్బో కొంతమంది ఉన్నారులేండి వాళ్ళ పేరు కూడా చెప్పలేదు అరాజకం విశ్వమేత అసలు విశ్వం సృష్టి ఉంది కానీ దీనికి రాజు అవ్వడు లేడు అనేటువంటి ఒక సిద్ధాంతం ఇంకొకటి వచ్చింది రాజన్వత్ చి అబ్బే అబ్బే రాజు ఉన్నాడు కానీ ఇది ఎలా జరుగుతోంది సృష్టి పరిణామం అంతా కూడా అని అంటే గుణినమపి గుణైహీతం దరిద్రవణమన్యే వేదం ఉంది గాని భగవంతుడు లేడు అనేటువంటి ఒక సిద్ధాంతం వస్తే భగవంతుడు ఉన్నాడు కానీ గుణమీ ఆయన గుణాలు ఉన్నాయి అసలు వేదం చెప్తా కానీ తమ్ ఆ భగవంతుణ్ణి ఏమని చెప్తున్నారు అంటే దరిద్రాణం గుణములు లేనివాడు అని చెప్తున్నారు అంటే నిర్గుణుడు అని చెప్తున్నారు వేదం ఏమి చెప్పింది నిర్గుణుడు అంటే మనలాగా కర్మ ఫలితంగా వచ్చేటువంటి హేయ గుణాలు లేనివాడు కళ్యాణ గుణాలు కలిగిన వాడు మరి భిక్షావణ్యే సురాజం కొంతమంది ఆ రాజు ఉన్నాడు కాని ఆయన ఎవరంటే ఈశ్వరుడు రుద్రస్థానాల్లో తిరిగేటువంటి శంకరుడు అని కొంతమంది చెప్పారు ఇది తలి తలాతలి తలా తలాతలి చేతులు చేతులు కొట్టుకోవడము అనమాట ఒకటి లేదంటున్నాను అని వాదించి చెప్పడం ఒకటి అవతల వాళ్లతోటి ఆ వాళ్ళ చేతులతోటి దెబ్బలు చరుస్తూ వాదించడం ఇది శ్రీరంగ హర్మ్యాంగణ కనకలతే అమ్మ ఓ బంగారు తీగ ఎందుకు వాళ్ళందరూ భగవత్ తత్వాన్ని సగుణోపాసన కలిగినటువంటి దైవ తత్వాన్ని ఎందుకు ఇలా అంటున్నారు అని అంటే నా క్షణం లక్ష్యమాసన్ తల్లి నీ దయ వారి మీద పడలేదు అందుకే ఇలాంటి భావాలన్నీ కూడా వచ్చాయను పదకొండులో చెప్తూ మనసి విలసి తాక్ష్ భక్తి సిద్ధాంజన సిరసి నిగూఢం లక్ష్మి తే వీక్షమాణ నిధిమివ మహిమానంజతేపదం తేత చాలా అందమైనటువంటి పోలిక ఒకటి చెప్తారు నిధులు ఉంటాయి కొన్ని అవి ఎక్కడ ఉన్నాయో మనం తెలుసుకోవాలంటే అంజనము అనేటువంటి దాన్ని ఒకటి వెయ్యాలి ఆ అంజనాన్ని గనక కంటికి కాటికి పెట్టుకున్నాము అని అంటే ఆ నిధి ఎక్కడుందో మనకు కనిపిస్తుంది అలాగే లక్ష్మీదేవి కూడా వేదాలు అనేటువంటి ఆ నిధులలో అక్కడ లక్ష్మీతత్వం అనేది దాగి ఉంది అన్నమాట ఈ జ్ఞానం అనేటువంటి నేత్రం మన కంటిని నేత్రాన్ని జ్ఞానంతో పోలుస్తారు ధర్మాన్ని కాలుతో పోలుస్తారు వైదిక పరిభాషలో భక్తి సిద్ధాంజనే భక్తి అనే కాటుకను పెట్టుకున్నాం అనుకోండి వెంటనే అంజనం వేస్తే దృశ్యం కనపడినట్లుగా ఈ భక్తిని గనక మనం అలవరుచుకున్నామంటే అమ్మ తత్వం వేదాలలో ఎలా దాగి ఉంది అనేటువంటి ఈ అంజనాన్ని మనం ఆ లక్ష్మీ స్వరూపాన్ని తెలుసుకోవడానికి ఒక చక్కటి మార్గంగా చెప్తున్నారు ఇందులో భట్టరు వారు నిధిమివ మహిమ భుతేధన్యా ఎవరికి కనిపిస్తుందండి అలాగా అని అంటే ధన్యాహ ధన్యులైన వాళ్ళకి అంటారు అంటే భక్తి అనేది పై పైకి లోకం కోసం చేసేటువంటి ఆడంబరతత్వంగా ఉండకూడదు మీ మనసులో స్వచ్ఛమైనటువంటి భక్తి తద్వారా అమ్మని మనం పూజ చేయాలి అనేటువంటి భావం అలా చేసిన నాడు ధన్యాహ వాళ్ళు స్వచ్ఛమైన భక్తి కలిగినటువంటి ధన్యులవుతారు నన్ను భగవతి దైవీం సంపదంతే అభిజాత భగవతి అని పిలుస్తారు కళ్యాణగుణ సంపన్నురాలవైనటువంటి తల్లి నీకు మహిమ ఎక్కడ చెప్పబడింది అే సా జగతీమహే అం సమృద్ధిం శ్రీ శ్రీ సూక్తం బహు ముఖయతే ముఖయను సాకం యః కచ్చిజగరు సూక్త ఉ జగా ఉత్తరనువాక వేదాల్లో అమ్మని పొగిడేటువంటి శృతిని శ్రీ సూక్తం అంటారు హిరణ్యవర్ణం అంటూ మొదలయ్యేటువంటిది అయ్యను పొగడేటువంటి దాన్ని పురుష సూక్తము అంటారు సహస్ర శీర్షములు కలవాడు అని అలాగా ఒక వేద శాఖ అమ్మ నిన్ను శ్రీ సూక్తం బహుముఖయతే తాంచ శాఖానుశాఖం శ్రీ సూక్తం ఒక్క దాంట్లోనే నిన్ను చెప్పలేదు తల్లి శాఖోపశాఖలుగా ఉండేటువంటి వేదం అంతా కూడా మహిమనే నీ భర్త ద్వారా పొగడడం అనేటువంటిది గమనించవలసి ఉంది తెలుసుకోవలసినటువంటిది ఉంది ఇష్టే ఖచ్చిత జగతి ఇదిహ పౌరుషే సూక్తక్త పురుష సూక్తంలో చెప్పబడినటువంటి భగవతత్వం ఏదైదుందో త్వంచ త్వత్కం పతిమది జగాహ ఉత్తరశ్చ అనువాక ఈ పూర్వ కానీ ఉత్తర అనువాకమైనటువంటి నారాయణ అనువాకం కానీ అంతా నిమహిమనే చెప్తున్నాయి అంటే ఒక గృహిణి ఇంట్లో ఆవిడ్ని పొగిడారు అంటే భర్తను పొగిడినట్లే భర్తను అభినందించారు అంటే ఆయన శ్రమకి కారణభూతురాలైనటువంటి గృహిణి గృహిణి గృహముచ్యతే కాబట్టి ఆదర్శవంతమైనటువంటి ఒక గృహిణిగా ఆ ఇంటికి ఒక పవిత్రతను తీసుకురావచ్చు ఎంత చక్కటి మార్గంలో ప్రతి స్త్రీ కూడా నడవాలో అమ్మ మనకి ఆదర్శవంతంగా చూపించింది కాబట్టి అలాంటి అమ్మని ఈ పవిత్ర శ్రావణ మాసంలో చక్కగా పూజిద్దాం ఆ లక్ష్మీనారాయణుల యొక్క కటాక్షాన్ని పొందగలుగుదాం స్వస్తి